Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. చాలా దారుణమైన మాటలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే ఆ ప్రజలు ఎవరు కూడా. ఇప్పుడు నిజంగా ప్రభుత్వం పైన అక్కసు ఉంటే ఉండని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కోపం ఉంటే ఉండని, జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలు వేసినా భరించాము. కానీ ఇవాళ అబోన్ శుభము తెలియన వాలంటీర్స్ పైన నిజంగా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారనే మాటలు మాట్లాడటము, ఎంతోమంది మహిళలు మాయమైపోయారని చెప్పే మాటలు మాట్లాడటము, అసలు మీకు ఏమీ సంస్కారం ఉంది అని ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా చాలా బాధ అనిపించింది. ఒకటి ప్రధానమైన అంశం ఏంటంటే, ఇవాళ 240,000 మంది వాలంటీర్స్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పనిచేస్తూ ఉంటే అందులో 180,000 పైచిలకు మహిళలు పనిచేస్తూ ఉన్నారు వాలంటీర్స్ కిందన. ఇలాంటి అభంశుభం తెలియని వాలంటీర్స్ అమ్మాయిల పైన ఈ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేయడము బాధాకరము, దురదృష్టకరము. మరి ఇలాంటి వ్యక్తుల్ని మనం రాజకీయాల్లో మొయ్యాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ వాలంటీర్స్ అనేవాళ్ళు సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విన్ విన్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇస్తానని చెప్పి 1,000 రూపాయలు కూడా పట్టుమని 50,000 మందికి కూడా ఇవ్వడం జరగల, నాకు తెలిసి 20,000 మందికి కూడా ఇవ్వాల. అది కూడా ఎలక్షన్లు ఉందనగా 6 నెలల ముందు ఈ కార్యక్రమాన్ని సంకల్పించారు. ఇవాళ ప్రభుత్వం 2019 ప్రారంభమైతే కొత్త ప్రభుత్వము, ఆ రోజు నుంచి కూడా వాలంటీర్స్ అందరికీ కూడా 5,000 రూపాయలు వాళ్ళకి ఇది జీతం కాదు, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి సహాయార్థం పనిచేస్తున్నారు, సేవ చేస్తున్నారు కాబట్టి 5,000 రూపాయలు గౌరవంగా ఇస్తూ ఉన్నారు. మరి గతంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు పట్టుమని 10,000 మందికి కూడా పూర్తిగా ఇవ్వడం జరగల, ఆఖరి 6 నెలల్లోనే ఇచ్చిన కార్యక్రమము ఇవాళ 4 సంవత్సరాలు పైచీలకి ఇవాళ ఇస్తూ ఉంటే నిందలేస్తూ ఉన్నావు. అసలు రాజకీయాల్లో ఓనామాలు తెలియవు. ఇవాళ నువ్వు మాట్లాడే మాటలకి, మీరు మాట్లాడే మాటలకి మీ ఫ్యాన్స్ చప్పట్లు కొడుతున్నారు, వేలు వేస్తున్నారు కాబట్టి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. బేషరత్గా వాలంటీర్స్ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి. ఆయన మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి. ఇవాళ మా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. వాలంటీర్స్ అందరూ కూడా మరి ఇంత పెద్ద మంది, మరి ఆయన తెలివైనడు అనుకోలో తెలివి తక్కువ అనుకోలో ఈ ఒక్క చిన్న ఉదాహరణతో అర్థమవుతోంది. మరి ఆయన ఏం మాటలు మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఇవాళ డేటా తీసుకుంటున్నారు, దేనికి తీసుకుంటున్నారు? ఇవాళ ప్రతి ఇంట్లో కూడా ఎవరైతే వితంతువులు ఉన్నా, లేకపోతే ఒంటరి మహిళలు ఉన్నా, వృద్ధులు ఉన్నా, వీళ్ళందరికీ కూడా పెన్షన్ ఏ రకంగా ఇస్తాము? ఇవాళ ట్రాన్స్పరెంట్గా ఇస్తూ ఉన్నాము. గతంలో 3 ఫ్లోర్లు బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కూడా పెన్షన్లు ఇచ్చేవారు. దేనికి? వాళ్ళకి బతకడానికి బాగానే ఉండేది. గతంలో 36 లక్షల 37 లక్షల మందికి ఎంతమందికి ఇచ్చేవారు గతంలో పెన్షన్, 1,000 రూపాయలు పెన్షన్. ఇవాళ జగనన్న ప్రభుత్వంలో 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఇది కూడా 2,750 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి మేము ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నా కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి కనబడట్లేదా అని అడుగుతూ ఉన్నాం. మరి నిజంగా బాధాకరం. ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తుల్ని మనం రాజకీయాల్లో ఎందుకు ఇంకా ప్రోత్సహించాలి అని ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతాం. అదే అంటున్నానండి. ఇప్పుడు చంద్రబాబు మహిళలు మిస్సింగ్ ఏంటండి? అసలు నాకు అర్థం కాలేదు, దేనికి మిస్సింగ్ అవుతున్నారు? ఇప్పుడు ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు, నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. కేంద్ర నిఘా వర్గాలు తీసుకుని వచ్చి నాకు సమాచారం ఇచ్చారు. ఏంటి, నువ్వేమన్నా రాజ్యాంగేతర శక్తివా మీకు సమాచారం ఇవ్వడానికి? అక్కడ కేంద్రంలో కేంద్ర ఎన్ఐఏలు ఉన్నాయి, కేంద్ర ఇంటెలిజెన్స్లు ఉన్నాయి, లేకపోతే హోమ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా సిఐడి ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ అంతా కూడా పూర్తి స్థాయిగా పనిచేస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్బీ పనిచేస్తూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఐబీ పనిచేస్తూ ఉన్నారు, స్పెషల్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ స్పెషల్ పార్టీస్, ఇంతమంది పోలీస్ వ్యవస్థ ఉంటుండగా ఏంటండి మహిళలు మిస్సింగ్? ఎక్కడైనా ఎక్కడైనా సంఘటనలు జరిగితే, చిన్న అని కూడా నేను అనను, ఎక్కడైనా సంఘటనలు జరిగితే కఠినమైన చర్యలు పోలీస్ శాఖ చట్టం ప్రకారంగా తీసుకోవాల్సినవి తీసుకుంటాయి. దాన్ని దేన్నో తీసుకొచ్చి ఈ వాలంటీర్స్కి ముడిపెట్టడం అనేది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి హితవు పలుకుతూ ఉన్నాం. ఆయన కూడా నెక్స్ట్ మీటింగ్లో చెప్పినప్పుడు మీరు కూడా క్లారిఫికేషన్ ఇవ్వండి, ఒకవేళ మీరు సారీ చెప్పడానికి నామోషి ఉంటే నేను వాలంటీర్ల పైన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్తే
మీకు కూడా కొంత ప్రజలు ఆదరిస్తారు ప్రజలు గౌరవిస్తారు అనేది మర్చిపోవద్దని కూడా రాజమండ్రి వేదికగా ఆయనకు కూడా హితవు పలుకుతా ఇవాల ఒకటి చెప్తా ఉన్నామండి దేశమంతా కూడా ఈ సచివాలయం వ్యవస్థని ఈ వాలంటీర్ వ్యవస్థని చూస్తా ఉంది నాకు తెలిసి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా దీనిపైన అధ్యయనం చేస్తా ఉన్నారు ఇవాల జగనన్నది ఒక మోడల్ జగనన్న ఒక ట్రెండ్ సెట్టర్ ఇవాల పేద ప్రజల్ని ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి ఒకవేళ మా ప్రభుత్వం వస్తే వాలంటీర్ అదే చెప్తాను వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పమనండి దమ్ముంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు నేను నాకు సీఎం అయ్యే తాహత నాకు లేదన్నాడు పోనీ నా దత్తపుత్రుడు దత్త తండ్రితో చెప్పించండి పోనీ ఇప్పుడు సోమవీర్రాజు గారు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు సోమవీర్రాజు గారు నిజంగా ఆయనపైన కూడా జాలేస్తూ ఉంది మొన్ననే ఆయనకి అధ్యక్షులు పదవి నుంచి తప్పించినట్టున్నారు ఆయన కూడా ఇవాళ పెన్షన్ ఇస్తూ ఉన్నాము ఇవాళ 66,67,00,000 మందికి పెన్షన్ ఇస్తున్నాము మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశంతో భాగస్వామ్యాల కింద ఉన్నప్పుడు 39,00,000 మందికి ఇచ్చేవారు ఇవాళ డబల్ ఇస్తూ ఉన్నాం ఇవాళ పెన్షన్ విలువ కూడా ట్రిపుల్ చేశాము మరి ఇంత పెద్ద ఎత్తున మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా కేటగరైజ్ చేసి అర్హులైన వారికి అందించేదే ఈ వాలంటీర్ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని కూడా మీరు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిలాగా హ్యూమన్ ట్రాఫికింగ్ అని ఈ పదాలు ఆయన మాట్లాడలేదు అనుకోండి కాకపోతే ఎందుకు రద్దు చేయాలని అడుగుతున్నాం మీరు ఫస్ట్ మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు మన రాష్ట్రానికి వచ్చి అధ్యయనం చేస్తున్నాయి అవి ఫస్ట్ తెలుసుకోండి రేపు నిజంగానే కనుక ఏ బీజేపీ పాలిత రాష్ట్రము వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తే మరి మీ మాట్లాడిన మాటలకి మరి ఏం విలువ ఉంటుందో కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోమని మీకు కూడా హితవు కలుగుతుంది.